నమస్తే. నాగుల చవితి వస్తుంది కదండి, మరి పుట్టలో పాలు పోయాలి కదా. మా ఇంటి దగ్గరే ఈ పుట్ట ఉంది, అది గుర్తుపట్టారా? ఎప్పుడు మనం పుట్టగొడుగులు హార్వెస్ట్ చేస్తుంటాం కదా, అదే పుట్ట. ఈ చుట్టూ గడ్డి కలుపు మొక్కలు అన్నీ ఉన్నాయి, మరి ఇక్కడ ముగ్గులు అవి వేయాలంటే బాగోదు కదా. అంతా ఎప్పుడు నీట్గా ఇలా చెక్కేసాము, ఎప్పుడు ఇలానే చేస్తాము. పైన ఇంకా కొంచెం కలుపు మొక్కలు తీగలేవో ఉన్నాయి, ఒకే రోజు అవ్వదు, ఇంకో రోజు అది చేస్తాం. ఇది చూసారా, పెద్ద మారేడు మొక్క అండి ఇది, మారేడు చెట్టు. ఇదిగోండి మారేడు దళాలు, ఇది చాలా పెద్ద చెట్టు. ఆ మారేడు పండ్లు ఆ గార్డెన్లో పడి చాలా చిన్న చిన్న మొక్కలు అయిపోయాయి. ఫెన్సింగ్ చుట్టూ ఉన్న మొక్కల వరకు ఉంచాము, మధ్యలో ఉన్నవి ఎవరైనా అడుగుతూ ఉంటే ఇచ్చేస్తున్నాము. ఈ పుట్ట కూడా గార్డెన్కి పక్కనే ఉంది. ఈ తీగలు కలుపు మొక్కలు అవి తీసేసిన తర్వాత ఒకసారి పుట్ట అంతా తడిపేస్తాము. తడిపి పుట్ట పైన ఈ చుట్టూ ముగ్గులు పెడతాము. ఇగోండి పుట్ట కన్నాలు చూడండి, ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి. ఒక్కొక్కసారి పాములు అయితే కనిపిస్తుంటాయి పుట్ట పైన, లోపలికి వెళ్ళేటప్పుడు ఆ పుట్ట లోపలికి వెళ్ళేటట్టు ఎప్పుడు చూడలేదు, కనిపిస్తుంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడికి ఊర్లో కూడా చాలామంది వస్తారండి ఇక్కడికే పాలు పోయటానికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.